హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన వనస్థలిపురం లొకేషన్లో 40 ఫీట్ రోడ్ కనెక్టివిటీ తోటి ఒక బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన G+2 ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ ఆల్మోస్ట్ మనకు రెడీ టు ఆక్యుపై కండిషన్లో సేల్కి అవైలబుల్ ఉందండి. ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మీకు ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో మనకు ఇండిపెండెంట్ హౌస్కి సంబంధించిన ఎలివేషను అండ్ అప్రోచ్ రోడ్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నానండి. అప్రోచ్ రోడ్ వచ్చేసి 40 ఫీట్ సిసి రోడ్ అండి. అండ్ ఇది బ్రాండ్ న్యూగా GHMC అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్. 250 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఏరియాలో మనకు G+2 ఫ్లోర్స్ ప్లస్ పెంట్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు 6,000 స్క్వేర్ ఫీట్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా మొత్తం మనకు కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి వాచ్మెన్ రూమ్ లేదా సర్వెంట్ రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి. పార్కింగ్ ఏరియా కెపాసిటీ వచ్చేసి మనకు 8 కార్ పార్కింగ్ స్పేస్ అనేది సఫిషియెంట్గా అవైలబుల్ ఉందండి. అండ్ మనకి టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి 6,000 స్క్వేర్ ఫీటు. అండ్ కాంపౌండ్ వాల్కి ఇండిపెండెంట్ హౌస్కి కన్స్ట్రక్షన్కి సెట్ బ్యాక్స్ అండి మీ వీడియోలో కవర్ చేస్తున్నాను. ఎవరైతే మనకు రెంటల్ ఇన్కమ్ని బేస్ చేసుకొని ప్రాపర్టీని పర్చేస్ చేయాలని వనస్థలిపురం లొకేషన్లో నియర్ బైగా సర్చ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను. ప్రాపర్టీకి వచ్చేసి వాటర్ ఫెసిలిటీ అనేది ఇండివిజువల్గా మనకు బోర్ వాటర్ ఫెసిలిటీ అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ అనేది అవైలబుల్ ఉందండి. అండ్ మనకు ఎలివేటర్కి సంబంధించిన ప్రొవిజనల్ స్పేస్ అనేది స్టేర్స్ దగ్గర ప్రొవైడ్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనకు 2nd ఫ్లోర్ వరకు ఏదైతే పెంట్ హౌస్ ఉందో పెంట్ హౌస్ ఏరియా వరకు మనకు ఎలివేటర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది. 1st ఫ్లోరు అండ్ 2nd ఫ్లోర్లో మనకు స్పేషియస్గా 3 BHK పోర్షన్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి. 2nd ఫ్లోర్లో మనకు 3rd ఫ్లోర్లో మనకు 1 BHK పోర్షన్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. టోటల్ హౌస్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి. అండ్ మనకి 3 BHK పోర్షన్స్ కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్తో కన్స్ట్రక్షన్ చేశారు. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 3 BHK పోర్షన్ సంబంధించిన ఫ్లోర్ ప్లాను మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. లివింగ్ ఏరియా, డైనింగ్ స్పేసు, పూజా గది, కిచెను అండ్ మనకి యూటిలిటీ స్పేసు అండ్ 3 బెడ్రూమ్స్ అనేటివి మనకు 1st ఫ్లోర్లో అవైలబుల్ ఉందండి. సేమ్ ఫ్లోర్ ప్లాను 2nd ఫ్లోర్లో కూడా ఈ విధంగానే ఉంటుంది. అది కూడా మీకు వీడియో కండిషన్లో కవర్ చేస్తాను. ఈ 250 స్క్వేర్ యార్డ్స్ యొక్క ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి 45x50 అండి. డైమెన్షన్ పరంగా చూసుకుంటే ఇది 1st బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. ఇందులో మనకు 3 BHK పోర్షన్లో 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి. ఒక బెడ్రూమ్కి మాత్రం మనకు కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు. యూటిలిటీ కమ్ వాష్ ఏరియా అండి. అండ్ ఇక్కడ నుంచి మనకు కామన్ వాష్రూమ్కి యాక్సెస్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. మనకు క్వాలిటీ కన్స్ట్రక్షనే చేయించారండి. ప్రజెంట్ మనకు ప్రాపర్టీ కండిషన్ కూడా కవర్ చేస్తున్నాను. అన్ని పోర్షన్స్లో మనకు ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఇప్పుడు 2nd బెడ్రూమ్ కవర్ చేస్తాను. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు. వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు 100% ఏరియా కవర్ అవుతుంది. అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మీకు ఈ పోర్షన్కి సంబంధించిన మాస్టర్ బెడ్రూమ్ ఏరియా కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతానండి. అండ్ ఈ ప్రాపర్టీ అనేది GHMC అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి పర్చేజ్ చేసుకోవడానికి అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్లో మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్. వాష్రూమ్ ఏరియా మాత్రం చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారండి. వెంటిలేషన్ మాత్రం ప్రతి ఏరియాలో మనకు కవర్ అవుతుంది. నెక్స్ట్ మీకు 1st ఫ్లోర్ ఏరియాకి సంబంధించిన ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఉన్న 3 BHK పోర్షన్ అనేది కవర్ చేశాను. నెక్స్ట్ మీకు 2nd ఫ్లోర్లో ఉన్న సేమ్ 3 BHK పోర్షన్ అనేది కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతానండి. మ్యాక్సిమం ఏంటంటే మీకు ఈ వీడియోలో పోర్షన్ వైజ్గా ఫ్లోర్ ప్లాన్ అనేది కన్స్ట్రక్షన్ ఏ స్టేజ్లో ఉంది అండ్ ప్రజెంట్ ప్రాపర్టీ కండిషన్ అనేది క్లియర్గా కవర్ చేయడానికే మ్యాక్సిమం మీకు ప్రతి ఏరియా అనేది మీకు ఫ్లోర్ ప్లాన్ వైజ్గా మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. మనం 1st ఫ్లోర్ నుంచి స్టేర్స్ ద్వారా 2nd ఫ్లోర్కి వచ్చామండి. 2nd ఫ్లోర్లో కూడా మనకు 3 BHK పోర్షనే. ఇది ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్. కారిడార్ స్పేసు వీడియోలో కవర్ చేస్తున్నాను. దీని సరౌండింగ్ లొకాలిటీ మొత్తం మనకు ఇండిపెండెంట్ హౌసెసే లొకేట్ అయి ఉన్నాయండి. కొన్ని మనకు లిమిటెడ్ స్టాండర్లోన్ అపార్ట్మెంట్స్, సెమిగేటెడ్ కమ్యూనిటీలు లొకేట్ అయి ఉన్నాయి.
చూడండి, మనకి సెకండ్ ఫ్లోర్లో కూడా 3 BHK పోర్షన్ అనేది సేమ్ మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఫ్లోర్ ప్లానే మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. డెడికేటెడ్గా మనకు పూజాగది స్పేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి. కిచెన్ ఏరియా వచ్చేసి ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. మనకు ప్రజెంట్ అయితే ప్రాపర్టీ కండిషన్ వచ్చేసి ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకోవడానికి రెడీగా ఉంది. ప్రజెంట్ మనకు ఫ్లోరింగ్ వర్క్ అనేది రన్ అవుతుంది. నెక్స్ట్ మీకు బెడ్రూమ్స్ కవర్ చేస్తాను. ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి, గెస్ట్ బెడ్రూము, సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు. బెడ్రూమ్ సైజ్ కవర్ చేస్తున్నాను. ఈ బెడ్రూమ్కి అయితే మనకు కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి. ఫస్ట్ ఫ్లోర్లో ఏ విధంగా అయితే ఇచ్చారో సేమ్ అదే ఫ్లోర్ ప్లాను. అండ్ నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూము అండ్ మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేసిన తర్వాత మీకు థర్డ్ ఫ్లోర్ అంటే టెరస్ ఏరియాలో ఉన్న 1 BHK ఏదైతే పెంట్ హౌస్ ఉందో అది కూడా కవర్ చేస్తాను. టెరస్ ఏరియా కూడా కవర్ చేస్తానండి. ఇప్పుడు ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. అండ్ వీడియోలో మీకు ఏదైనా డీటెయిల్స్ మిస్ అయినా మీకు డిస్క్రిప్షన్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తానండి. ఇంకేదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్నా కానీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు 100% ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారు. అండ్ సెకండ్ ఫ్లోర్కి సంబంధించిన 3 BHK పోర్షన్ ఫ్లోర్ ప్లాన్ కూడా కవర్ చేశాను. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. టెరస్ ఏరియాలోకి చూడండి, మనకి టాప్ ఫ్లోర్ వరకు మనకి ఎలివేటర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది. ఆల్మోస్ట్ మన కన్స్ట్రక్షన్ వర్క్ అయితే 90% వరకు కంప్లీట్ అయిందండి. ఒక 1 మంత్ లేదా 1.5 మంత్లో ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అవుతుంది. ఇది టెరస్ ఏరియా అండి. ఇక్కడ మనకు 1 BHK పోర్షన్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ఈ 1 BHK పోర్షన్స్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అవుతుందండి. ఈ 1 BHK కూడా మనకు పూజాగది ప్రొవైడ్ చేశారు. కిచెన్ ఏరియా అనేది మనకు వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ మనకి ఇప్పుడు లివింగ్ ఏరియా, డైనింగ్ స్పేసు అండ్ బెడ్రూమ్ అనేది మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు. సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు. బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది. అండ్ మనకి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇదంతా మొత్తం టెరస్ ఏరియా అండి, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. ఇక్కడ ఒక మన గెస్ట్ వాష్రూమ్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు, కామన్ వాష్రూమ్. అండ్ మన టెరస్ మీద ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇన్ కేస్ మనకు సోలార్ ప్యానెల్ తోటి పవర్ జనరేట్ చేసుకోవాలనుకున్నా కానీ స్పేస్ సఫిషియంట్గా అవైలబుల్ ఉంది. మనం కంప్లీట్గా టెరస్ ఏరియాలోకి వచ్చాము. మన కింద మన గ్రౌండ్ లెవెల్లో స్టోరేజ్ ట్యాంక్ కెపాసిటీ సఫిషియంట్గా ప్రొవైడ్ చేశారండి సంప్ వచ్చేసి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.